విషయం ఏంటో త్వరగా చెప్పండి, నా స్టేషన్ లో బోల్డ్ అని పనులు ఉన్నాయి. జ్యోతిక మేడం బాగా అప్సెట్ అయ్యారు. అరే ఏంటయ్యా నువ్వు, జ్యోతిక జారి పడ్డా కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేలా ఉన్నావా? అది కాదండి, ఆ రోజు దొంగతనం చేయడానికి వచ్చిన కురాడే మేడం గారు బాగా డిస్టర్బ్ కావడానికి కారణం. అరే ఓ నలుగురిని పంపించి కాస్త ఉతకమని చెప్పవయ్యా. అది కూడా ప్రయత్నం చూశాను సార్, తగ్గాలంటున్నాడు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? దెబ్బకు 1000 ఇప్పిస్తాను, 6 మాసాలు జైల్లో పెట్టి 50,000 రూపాయలు ఇప్పిస్తాను. అవన్నీ కోర్టు చేయాల్సిన పనులయ్యా. సరే నువ్వు కంప్లైంట్ రాసివు. రెడీగా ఉంది. మేనేజరు, గుండీ కనపడడం లేదు, గుండీ కనపడడం లేదంటే కుదరదయ్యా. ఇంట్లో ఒంటరిగా ఉన్న జ్యోతిక దగ్గర తప్పుగా ప్రవర్తించడానికి కంప్లైంట్ రాసి జ్యోతి చేసి సంతకం పెట్టించుకురా. సార్ సార్ ఇది ఓవర్ అనిపిస్తుంది. స్ట్రాంగ్ గా ఉంటుందయ్యా. పర్లేదులే, స్టేషన్కి వచ్చే. ఇదిగో ఈ మిరపకాయ కొడుకో. బాలయ్య ఎక్కడ? ఏమిటి విషయం? బాలయ్య ఎక్కడయ్యా? నేను వెతుకుంటూ పోలీసు చేయాల్సినంత చేసి ఇక్కడ తిరిగి కూర్చుంది. విషయం ఏంటో చెప్పండి అయ్యా. తీసుకొచ్చి లాకప్లు పారేసావు. చెప్పోయా, నిన్నే నువ్వు కొట్టి లాక్కొచ్చావే? అదంతా నేను ఆడిపడిన చోటయ్యా. అంతకుండా లాక్కొచ్చినట్టుగా లాక్కొచ్చావే. నా పరువు లేదని పోయే, నేనే తప్పు చేయలేదని చెప్పి నువ్వు వదిలేసినా పోయిన పరువు తిరిగి వస్తుందా ఏంటి? ఏంటి అరుస్తున్నావు? తిన్నావు చాలదా? చెప్పరా, జ్యోతికి ఏం పనిచేశారా? అయ్యో ఎక్కడ వాళ్ళు సార్, అదే రోజు పట్టుకుని కొట్టారు కదా. ఒకే తప్పుకి ఎన్నిసార్లు కొడతారు సార్ మీరు? ఫ్రాడ్ మేనేజర్ నా మీద ఏమైనా లేని పడి కంప్లైంట్ ఇచ్చాడా? ఆయన గురించి తప్పుగా మాట్లాడుతురా. మీ జ్యోతిక మేడమే కంప్లైంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది సార్? బాలయ్య అనే దొంగ ఇంట్లోకి దూరి నేను ఒంటరిగా ఉన్నప్పుడు రేప్ చేయబోయాడు అని. నువ్వు నాశనం అయిపోతావు. ఇంకొక మాట మాట్లాడమంటే కోపం వస్తుందా? మీరు చేసేది ఏమైనా న్యాయంగా ఉందా? నేను యోగ్యుడిని కాదయ్యా, రాడ్నే ఒప్పుకుంటాను. చేతిలో డబ్బు లేనప్పుడు ట్రైన్లోను బస్సులోను టికెట్ లేకుండా వెళ్ళాను. ఎవరు చిన్నా చిత్తగా దొంగతనాలు చేశాను. ధర్నా చేయమంటే బస్సాలు పగల కొట్టాను. అవన్నీ వేరు సార్, కానీ అమ్మాయిల విషయంలోనే యోగ్యుడి సార్. నువ్వు కావాలంటే ఓపెన్ చేయి, చోతికే మేడం ఇక్కడ తీసుకురా. నమోదు చూసి చెప్పని చెప్పు, నమోదు చూసి చెప్పని చెప్పు సార్. ఒట్టిదే అంత అబద్ధం. నమ్ము సార్. ఏంటో నేను నమ్మేది? ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఇటువయ్యా. ఇటుడు బాలయ్య నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించాడు. అట్టగా రాసిందా సార్? అవును, జ్యోతిక జ్యోతిక. ఇప్పుడే ఉండవు. ఉదయం నుంచి పాప ఏడుస్తూనే ఉంది తెలుసా? అమ్మగారు ఆ గొంగళ పురుగు మిస్ గారిని చూస్తేనే మేడం భయపడుతున్నారు. షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వచ్చేస్తున్నారు. ఇలా అస్తమానం వచ్చేస్తుంటే డబ్బు పెట్టే ప్రొడ్యూసర్కి నేను ఏం సమాధానం చెప్పాలి? అసలే కాల్ షీట్ లెవెల్ లెక్క చస్తున్నాను. పీస్ ఆఫ్ మైండ్ లేదంటే నేను వర్క్ చేయలేను. అందుకే మేడం వాడిని బొక్కలో తోయించాను. చూడు కృష్ణమూర్తి, నువ్వు చేసిన పని వెరీ బ్యాడ్ మేడం.
ఇండస్ట్రీలో మీరు ఈరోజు నెంబర్ వన్ హీరోయిన్. ఆ విషయం మీకు తెలుసా? ప్రామిస్. Yes. నేను చెప్పేది వింటానే? వచ్చే ఏడాది ఏప్రిల్ 13 వరకు యాక్టింగ్ మీద తప్ప మీ ధ్యాస మరో దాని మీద ఉండకూడదు. నేను ఏం చెప్పినా అది మీ మంచి కోసమే. మీకు నమ్మకం లేకపోతే మీ అక్కయ్య నగ్మగా అడగండి. హలో, నగ్మతో వీడియో మాట్లాడచ్చు పాపా. మేడం బయలుదేరండి, రామానాయుడు స్టూడియోస్ లో లారెన్స్ వెయిటింగ్. మీరు అక్కడికి వెళ్ళకుంటే సాంగ్ షూటింగ్ ఆగిపోతుంది మేడం. హలో, సూపర్ గుడ్ ఫిల్మ్ సార్. సార్, మేడం గారు ఊటి నుంచి ఇంకా రాలేదు సార్. అలాగే నోరు తెరిస్తే అబద్ధాలు. సత్యహరిచంద్ర తమ్ముడేమో. ఒక దేవలోక రాణి భూమి పైకే నిండు పొన్నమై వాళ్ళే తన మాట మంత్రమే పాటే మధుర ఒక దేవలోక రాణి భూమి పైకే నిండు పొన్నమై వాళ్ళే తన మాట మంత్రమే పాటే మధురమే కోటి తారలే దోచే తన ముసి ముసి ఒక వరమో సందే కసి మిస మిసలన్నీ Ball. Her eyes like a diamond, smiles like a rainbow. She's an angel, gonna take her to the top. Come on! Hey, everybody, let me just tell ya about a girl who's a ragamuffin ball. Her eyes like a diamond, smiles like a rainbow. She's an angel, gonna take her to the top. What? See, watch it. Tagita tagita tagi jump. Tagita tagita tagi jump. 1 2 3 4 1 2 3 4 That's it. Okay. Okay. Okay, guys, get ready. బాలయ్య, బాలయ్య, ఎలా ఉన్నావురా? పదరా ఇంటికి వెళ్దాం, నిన్ను చూడాలని అది చచ్చిపోతుందిరా. నేను ఇంతగా అడుగుతుంటే సమాధానం చెప్పవేరా? బాలయ్య, ఏమైందిరా? మాట్లాడవే, నిన్నేరా? బాలయ్య, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు సార్ మీరు? అంత అర్జెంట్గా తెలుసుకోవాలా? పరా, ఏదో అడిగా చెప్పచ్చుగా. నేనే హీరోని. అయితే నేను పగల రాణివిని సొగసు కాడను నేను వీడు కుదిరెను జోడు కుదిరెను వేడ దిగిరావే పగల రాణివిని సొగసు కాడను Oh!
ఏంటి సార్ నిజంగానే పోతున్నాడు సీన్ పండగ నీకు ఇష్టం లేదా నా కూతురు ఇలాంటి యాక్షన్ సీన్స్ ఇరగదీస్తున్నారు కొండి అవునా గుడ్ షాట్ సార్ సార్ వన్ మోర్ తీసుకున్నా ఎందుకే వన్ మోర్ సేఫ్టీకి సార్ ఎవరి సేఫ్టీ కోసం మాస్టర్ జీపుని వెనక రమ్మని చెప్పండి మూర్తి జీపుని రమ్మను జీపుని రమ్మను అంటున్నారు కనుచూపు మేరలో ఎక్కడా కనపడడం లేదే సార్ ఏంటయ్య ఆ దెబ్బలు నువ్వును నన్ను ఒకటి కొట్టి పారేసి నా చొక్కా పెట్టి వేసుకెళ్ళిపోయాడు సార్ మరి అయితే జ్యోతికి నువ్వు కిడ్నాప్ చేసుకెళ్ళలేదా ఉండండి అయ్యా సార్ రైట్ సైడ్ వెళ్ళాల్సిన జీప్ని వాళ్ళు లెఫ్ట్ సైడ్ తోలికెళ్ళాడు సార్ ఏంటయ్యా నువ్వు అనేది ఏమిటి మాస్టర్ ఇదంతా నా కర్మ అండి మీరేం దిగులు పడకండమ్మా ఈ సెల్ ఇప్పుడు ఈ లైబ్రరీ ఏమిటి మాస్టర్ పోలీసులు గెలిస్తా ఉంటుంది కమాండో కమాండో చూస్తే తెలియట్లా బాలయ్య నిన్ను తీసుకెళ్ళలేదే కిడ్నాప్ చేస్తున్నాం ఇదిగో ఈ కత్త పొడిచేరా అరిస్తే పొడి పాప అరవకు అరవకు చేడవకూడదు తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరిగినా 7 రోజులు అన్నది 70 రోజులు అవుతుంది.